గ్రాండ్ సక్సెస్ థాంక్యూ పంచుడు కోసం చూసుకోవయ్యా గీతా హే హ్యాపీ బర్త్డే టు యూ నీకు నా మీద ప్రేమ లేదు ఆ విషయం నాకు బాగా తెలుసు లేని ప్రేమ ఉన్నట్టు డ్రామాలు ఆడకండి ఈరోజు నా బర్త్డే కనీసం ఈ రోజైనా నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వండి మీకు తక్కువ చేశానని ఇలా అడ్డదారులు తొక్కుతున్నారు మీ గురించి ఒక్కొక్కటి తెలుస్తుంటే జీవితం మీద విరక్తి పుట్టి చావాలనిపిస్తోంది ఏంట్రా బాబు నేనేదో కేకు తేవటం కూడా పెద్ద పాపం అన్నట్టు ఎంత సీరియస్గా మాట్లాడుతున్నాను ఇదిగో చూడండి ఇక నుండి మనం పేరుకే భార్యాభర్తలం అది గుర్తు పెట్టుకుని నాతో బిహేవ్ చేయండి అటు చూడు ఎవడో దాన్ని డైరెక్ట్ గా ఇంటికి పికప్ చేసుకున్నట్టున్నాడు నువ్వు ఎక్కడ ఉండు నేను వెళ్ళి మాట్లాడు అవును పదా నేను కూడా నువ్వు ఇక్కడ ఉండు ఈ రోజు నేనేం పని చేసినా సక్సెస్ అవుతుంది రాజఫలాల్లో ఉంది కన్ఫర్మా కన్ఫర్మ్ తేడా వస్తే తోలు తీస్తా చావు నాడు నువ్వు డీల్ చేసావు ఇప్పుడు నేను డీల్ చేస్తా చూడు ఓకే చూస్తుండు నాకు ఏమైంది వీడిక్కుండానే గబ్బు నాయాళ్ళ ఏదో ఒక రోజు నా చేతికి దొరుకుతారు ఆ రోజే మీకు లైఫ్ లో ఆఖరి రోజు అవుతుంది ఎవరబ్బా ఇదేంటి సాయంత్రం వస్తాను ఇప్పుడే వచ్చేసింది ఏరే బాగుంది శైలు నీకోసం మీ ఫ్రెండ్ నిర్మల వచ్చింది నిర్మల వచ్చిందా ఎక్కడుంది లోపల మీరు నా పేరు నిర్మల అండి శైలజ కోసం వచ్చాను శైలజ నేనేనండి కానీ మీరెవరో నాకు తెలియదే మీరేదో రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నారు లేదండి మధురా నగర్లో ఈ ఇంటి అడ్రస్సే చెప్పారు ఇది మధురా నగర్ కాదండి మోతీనగర్ ఓ అలాగా సారీ అండి ఎవరో ఎర్రి పాగులు దానిలా ఉంది ఏదో అడ్రస్ పట్టుకుని ఇక్కడికి వచ్చేసింది నా పేరు నిర్మలా అండి శైలజ ఉందా అని అడిగింది నువ్వు ఎప్పుడు మీ ఫ్రెండ్ నిర్మలా గురించి చెప్తుంటావు కదా ఈ అమ్మాయి అనుకుని నువ్వు వచ్చేదా కూర్చోమని చెప్పాను అది నిన్న పొద్దునే ఫోన్ చేసి అమెరికాలో ఉన్నానని చెప్పిందండి అది ఇంత తొందరగా ఇక్కడికి ఎలా వచ్చేసిందా అని ఆశ్చర్యపోయాను క్రేజీ గర్ల్ దేవుడా పెద్ద సమస్య నుంచి బయటపడేసావు ఇంకెప్పుడు పరాయి ఆడదాన్ని లైఫ్ లో కన్నెత్తి కూడా చూడను ఒకవేళ నీ మాట తప్పితే నువ్వే శిక్ష విధించిన దానికి నేను రెడీ చారీ గారు మీ ఆవిడికి ఆ వంశీ అనే అతనికి ఎలాంటి సంబంధం లేదు కేవలం మీ అనుమానం మాత్రమే ఏంట్రా నా పెళ్ళానికి వాడికి ఎలాంటి సంబంధం లేదా రే వాళ్ళ రాసలీలని ఈ పాపిస్టు కళ్ళతో చూశానరా నో 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 చారీ గారు యువర్ మిస్టేకన్ మేము కొన్నాళ్ళు వీళ్ళిద్దరిని అబ్జర్వ్ చేశాక ఈ రిపోర్ట్ తయారు చేసాం ఏ ఎవరికి కావాలా నీ బోర్డు రిపోర్టు నువ్వు ఆఫీసులో ఫ్యాన్ కింద కూర్చొని ఏవేవో ఊహించుకొని రాసేసుకుని ఉంటే అవి నాకు చెప్పేస్తే నేను నమ్మేసేంత లేదు సార్ మీరు పొరపాటు పడుతున్నారు రే అక్రమ సంబంధాలు పెట్టుకుని ఆడవాళ్ళన్నా అబద్ధాలు చెప్పే మగవాళ్ళన్నా నాకు సెల్లార్లో కాలుతుంది సార్ ఫీజు ఫీజా ఆ స్విచ్ బోర్డ్ లో ఉంది పీక్కోరా ఎక్స్క్యూజ్ మీ కూర్చోండి మేడం మేడం ఈ చారీ అనే వ్యక్తి మీలాగే మమ్మల్ని అప్రోచ్ అయ్యాడు ఈ విషయంలో మీ ఆయనది కానీ ఈవిడిది కానీ ఏ రకమైన తప్పు లేదు కేవలం మీ అనుమానం మాత్రమే మీకు ఇంకో విషయం చెప్పాలి నందిని అనే ఈవిడ డబ్బున్న వాళ్ళతో పరిచయం పెంచుకుని వాళ్లతో రాసలీలలు జరిపి దాన్ని సీక్రెట్ గా వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బు గుంజే క్యారెక్టర్
అలాగే మీ ఆయన్ని కూడా టీవీ రిపేర్ అనో ఏసీ పని చేయటం లేదనో చెప్పి ఇంటికి పిలిపించుకొని లొంగ తీసుకోవాలని చూసింది. కానీ వర్కౌట్ కాలేదు. అంచేత మీరు మీ ఆయన మీద ఎలాంటి అనుమానం పెట్టుకోకండి. మా రిపోర్ట్ ప్రకారం మీ ఆయన పర్ఫెక్ట్ జెంటిల్మెన్ అని తేలింది. ఏదో సరదాగా ఆట పట్టిద్దామని అలా చెప్పాను. అది నమ్మి ఇన్నాళ్ళు బావతో మాట్లాడటం మానేసావా? వెరీ గుడ్ సిస్టర్, బావని చాలా బాగా అర్థం చేసుకున్నావు. అంటే నువ్వు చెప్పిందంతా అబద్ధమా? మరి నిజమనుకున్నావా? రెండేళ్లగా కాపురం చేస్తున్నావు, బావ ఎలాంటి వాడో ఆ మాత్రం తెలుసుకోలేవా? రాముళ్లాంటి బావకు నీలాంటి అనుమానపు పెళ్ళం దొరకడం తలుచుకుంటేనే నవ్వొస్తోంది. మై డియర్ హస్బెండ్, నిన్న అపార్థం చేసుకుని ఇన్నాళ్ళు బాధ పెట్టాను. ఐఎమ్ సారీ. సారీ. రాణి 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 నోనకల్లి ఏసుకొచ్చ లంగావోణి. రాణి 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 తొంగి తొంగి చూడమంది సింగారాణి. నడుము చూసి పిడేలని అనకపోతే ఎలాగని నా చిట్టు గుండె దొక్కినది దడేలని. రాణి 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 లోనకెళ్ళి వేసుకొచ్చ లంగావోణి. రాణి 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 తొంగి తొంగి చూడమంది సింగారాణి. పట్టుకోడమెట్ట దేవుడా, నిత్యమల్లె పువ్వులాగా నవ్వుతుంటే ఎవడైనా ఇంటి దారి మర్చిపోడా. అందమేమ పాల మీగడా, అంటుకుందెలోన కాగడా, నన్ను రెచ్చగొట్టినాక వయసు వాగు పొంగినాక కూలిపోద అడ్డుకోడా. అచ్చ తెలుగు పెదాలని ఇంగ్లీషు ముద్దాడని నా కళ్ళు రెండు మెరిసిపోయే జిగేలని. రాణి 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 లోనకల్లి ఏసుకొచ్చ లంగావోణి. రాణి 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 తొంగి తొంగి చూడమంది సింగారాణి. నువ్వు సూపర్ హే. ఆహా ఆహా బొమ్మ అదిరింది. ఆహా ఆహా బొమ్మ బేబే. ఆహా ఆహా అమ్మా అమ్మా. పూల గంపలా చేతి వేళ్ళు ఉల్లి కాడలా, కంటు చూస్తే దేనే పట్టు, బ్యాక్ చూస్తే పాని పట్టు, యుద్ధమేదో జరిగేలా. ఒకటి రెండు మూడు పూటలా, తెల్లవార్లు నాలుగాటలా, సోకు చూస్తే వెన్న పూస, తాకి చూస్తే నల్ల పూస, విరిగిపోద వెన్ను పూస. ఒంటి విరుపు గిటారని వింటకుంటే ఎటాగని నాకు పాడు బుద్ధి పుట్టినది కపిమణి. రాణి 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 లోనకెళ్ళి వేసుకొచ్చ లంగావోణి. రాణి 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 తొంగి తొంగి చూడమంది సింగారాణి. నడుము చూసి పిడేలని అనకపోతే ఎలాగని నా చిట్టి గుండె దూకినది ధడేలని. వీడు తెలుసు కదా? తెలుసు. ఆ షాపులో ఉంటాడు, వెళ్ళు. పది మందిని తీసుకెళ్ళేసేస్తా. వద్దు. ముగ్గురితో మేనేజరా, బడ్జెట్ లేదు. అలాగే సార్. దేనికండి? ఎవరినో కొట్టమని వాడిని పంపించారు? ఎవరినో కాదు, నీ ప్రియుడు వంశీని. నా ప్రియుడా? ఏం మాట్లాడుతున్నారండి? మీకేమైనా పిచ్చెక్కిందా? అవును, నీకు వారికి ఉన్న సంబంధం తెలిసి నిజంగానే పిచ్చెక్కింది. నాకు అతనికి సంబంధం ఉందని ఏ విధవా చెప్పాడు మీకు? ఏ విధవా చెప్పక్కర్లేదు, నా కళ్ళతో నేను చూశాను. నిజంగా నేను అలాంటి దాన్ని అయితే ఈ సిటీలో నాకు మగాళ్ళే దొరకరా?
ఇన్నాళ్ళు మీ వంకర మాటలు విని ఏమో అనుకునేదాన్ని, ఇప్పుడు తెలుస్తుంది మీకు నా మీద నిలువెల అనుమానమని. అతను అలాంటి వాడు కాదు, నేను అలాంటి దాన్ని కాదు, మీ బుద్ధి అలాంటిది. తొందరగా వెళ్ళి ఆ రౌడీ నాపండి, అతనికి ఏమైనా అయితే పోలీస్ కేసు అవుతుంది. అప్పుడు నువ్వే పని కట్టుకొని మా ఇద్దరికి రంగు అంట కట్టినట్లు అవుతుంది, గుర్తుపెట్టుకో. హలో, మీకే చెప్తుంది, ఇంకా ఆలోచిస్తారేంటి? వెళ్ళి ఆపండి చెప్తున్నాను కదా, వెళ్ళి ఆపండి.